బిడ్డలకు అన్నదమ్ములకు వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు జై సేవరావు జై భీమ్. నా పేరు వెంకట బంజార, నేను గిరిజన విద్యాసంఘ రాష్ట్ర అధ్యక్షుడి. నిజంగా ఈరోజు సద్గురు సేవరాల మహారాజ్ జయంతి మనం ఎందుకు చేసుకుంటామంటే, మన తాత ముత్తాతలు కూడా ఉన్నారు, కానీ ఈ తాత జయంతి మనం ఎందుకు చేసుకున్నామంటే, ఆనాడు లంబాడి జాతిని జాగృతం చేసింది సద్గురు సేవరాల మహారాజ్. సద్గురు సేవరాల మహారాజ్ ఏదైతే అనంతపురం రాంజీ నాయక్ తండ్రిలో పుడుతూ దేశం మొత్తం సంచారం చేస్తూ లంబాడి జాతిని జాగృతం చేసిన మహనీయులో గొప్ప వ్యక్తి సద్గురు సేవరాల మహారాజ్ అని సందర్భంగా గుర్తు చేస్తావా. అదే విధంగా ఇదే హైదరాబాద్ కేంద్రంలో నిజాం నవాబును మొప్పించి బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక 200 ఎకరాలు ఇచ్చి ఒక 10 సంవత్సరాలు నిజాం రాజుతో కొట్టాలి ఇక్కడనే బతికిన మహావ్యక్తి సద్గురు సేవరాల మహారాజ్ అని సందర్భం చేస్తా ఉన్నా. అదే విధంగా 300 సంవత్సరాల కన్నా ముందే సద్గురు సేవరాల మహారాజ్ అన్నారు, రబ్యాన్ కట్లో పాణి ఒక కనుక ఆ 20 రూపాయలు బాటిల్ పాణి ఒక ఇచ్చారు. సేవరాల మహారాజ్ కూడా వచ్చాను పూర్వ ఒక్క ఒకరి ఆ అదే విషయం కార్యక్రమం పోకతో సద్గురు సేవరాల మహారాజ్ బండి చేయదు అది వేకింగ్ కలెక్టర్తో ఆ మోటార్ వెహికల్ డిగ్రీ మల్కేల్ బాద్ మల్కేల్ కలెక్టర్ సద్గురు సేవరాల మహారాజ్ కో ఆ తమరి యాడి వచ్చి వెళ్ళేది ఆ పొలిమ వాత అంత గొప్ప వ్యక్తి. అందుకే పెద్దలు మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు మన ఇంట్లో దేవతల ఫోటోలు లేకుండా పర్వాలేదు, కానీ సద్గురు సేవరాల మహారాజ్ యొక్క ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సద్గురు సేవరాల మహారాజ్ చూసినప్పుడన్నా ఒక విప్లవం కనిపించాలి, ఒక సామాజిక విప్లవం కలిగాలి, ఒక చైతన్య మంత్రి కనిపిస్తారు కాబట్టి సద్గురు సేవరాల మహారాజ్ ఫోటోను ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. అదే విధంగా మనం చూసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, సద్గురు సేవరాల మహారాజ్ దేశం మొత్తం తిరుగుతూ తిరిగికెళ్ళేటప్పుడు ఒక రాజు అడుగుతాడు, అడుగుకునేటప్పుడు తన దగ్గర ఉన్న ఎడ్లను నాకు నువ్వు ట్యాక్సులు కట్టాలని చెప్తే ఈ దేశం నాది ఈ రాజ్యం నాదని చెప్పేసి నువ్వెవరు నా దగ్గర ట్యాక్స్ అడిగేటోళ్ళని చెప్పేసి 13 మంది 1300 మందిని సభ్యులు కంటే సద్గురు సేవరాల మహారాజ్ దక్కుంది. అందుకనే ఇంకా మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ యొక్క సభను సక్సెస్ చేసి కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా సోదరులారా. ఒక 10 నిమిషాలు ఎక్కబడ్డానే మేము సంఘనా